నేటి మన ప్రసంగాంశం మరియు ఇస్లాం ఉదయం మనం ఇంటి నుండి బయలుదేరింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మనకు తారసపడుతుంటారు బస్సుల్లో ట్రైన్లో ఆఫీసుల్లో కార్యాలయాల్లో పొలాల్లో తోటల్లో నామకులు అనామకులు పండితులు పామరులు ధర్మాత్ములు దుర్మార్గులు బోధగురువులు బాధ గురువులు నాస్తికులు ఆస్తికులు సన్యాసులు సామాన్యులు ఇలా ఎందరూ తీరా సాయంత్రం మనం ఇంటికి చేరుకుంటాం ఇంట్లో అమ్మా నాన్నలు అక్కా చెల్లెళ్ళు బంధుమిత్రులు పెంపుడు జంతువులు పెంచిన మొక్కలు ఇలా ఇవన్నీ మన సేవకు అర్హులే కనిపించే ప్రతి మొక్కకు మనం నీరు పోయాలి కనిపించే ప్రతి వ్యక్తిని మనం పలుకరించాలి ప్రతి జీవిని ప్రేమించాలి నిజం మహాప్రవక్తం అహమ్మద్ సల్లాహు అలీహల్ వారు ఈ విధంగా సెలవిచ్చారు అహిబులి అహీకా మా తొహిబులి నఫ్సిక్ మీరు మీ స్వయం కోసం దేన్నైతే ఇష్టపడతారో దాన్ని మీ తోటి సోదరుని కోసం సైతం ఇష్టపడండి అవును ఈ ప్రపంచంలో ఈ సువిశాల ప్రపంచంలో మనం అనుకుంటే అందరూ మనవారే కాని వారంటూ ఎవరూ ఉండరు వారిని మేలు చేసేందుకు ఓ మంచి మనసు కావాలి మనకు మన ఒక ఓదార్పు నూరేళ్ల జీవితాన్ని నింపగలదు ఓ మంచి మాట నిండు హృదయాన్ని నింపగలదు వీలైనంత వరకు ఎప్పుడూ మనం ఎవరో ఒకరిని మనకు చేతనైన మీద సహాయం చేస్తూనే ఉండాలి అలా మనం సహాయం చేసిన ఆ వ్యక్తి ముఖంపై కనబడే ఆనందం మనకు ఆత్మానందాన్ని ఇస్తుంది మీ రోగులను దానాధర్మాల ద్వారా స్వస్థను చేకూర్చండి అని మహమ్మద్ మొహమ్మద్ సల్లాహు అలహరం సెలవిచ్చింది బహుశా ఇందుకేనేమో ప్రేక్షక మహాశివులారా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న యథార్థాన్ని మనం గుర్తుంచుకోవాలి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ హుస్సలం ఈ విధంగా సెలవిచ్చారు ఓ సోదరుని యొక్క అవసరాన్ని తీర్చడానికి అతనితో పాటు నడిచి వెళ్ళడం నాకు మసీద్లో రెండు నెలలు ఏతికాఫ్ పాటించడం కన్నా ఇష్టమైనదన్నారు ప్రవక్త అలైహి వసల్లం నిజం ఒక అభాగ్యుని అర్థాన్ని ఒక అభాగ్యుని అవసరాన్ని అర్థం చేసుకొని ఆ అవసరాన్ని మనం తీర్చగలగాలి వారిని మనం ఆదుకోగలగాలి మనకు చేతనేంత సహాయం మనం చెయ్యగలగాలి కన్నవారి పట్ల కనికరంతో వ్యవహరించకుండా ఒక విధవరాలి కన్నీళ్లు తుడవకుండా ఒక అనాథ యొక్క అవసరాన్ని మనం పట్టించుకోకుండా ఎంత ధర్మంగా మనం జీవించినా ఎంత సిరి సంప సంపదలతోటి మనం బ్రతికినా ఆ బ్రతుకుకి ఆ జీవితానికి అర్థం పరమార్థం ఉండదని మనం చెప్పచ్చు ప్రేక్షక మహాశివులారా మహాప్రవక్త మహమ్మద్ సల్లహు వసల్లం వారు తను సముదాయాన్ని ఆయన ఉత్తమ శిక్షణ ఇచ్చారు ఆయన ఇచ్చిన శిక్షణలో ఆయన చెప్పిన మాట మీరు స్వార్థ ప్రియత్వం నుండి మనసు లోభత్వం నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి ఎందుకంటే ఈ హృదయ రోగమే మీకు పూర్వం గతించిన ప్రజలను నాశనం చేసింది వారు వండొకరిని హత్య చేసుకునే స్థాయికి దిగజారారు అధర్మాన్ని ధర్మం చేసుకునే స్థాయికి వారు దిగజారారు ప్రేక్షక మహాశివులారా ఒక అభాగ్యుని యొక్క అవసరాన్ని తీర్చడంలో ఒక ఆకలి కొన్న వ్యక్తి యొక్క ఆకలిని తీర్చడంలో ప్రభువును ప్రభు ప్రసన్ ప్రసన్నతను చూడే చూసుకునే యొక్క భక్తుడు భక్తుల్లో అగ్రభాగంలో ఉంటాడు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది వయు సిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం హసాస వమై యూ కషుహనఫ్సి ఫౌలా ఫౌలాయిక హుముల్ ముఫ్లిహున్ ఎవరైతే స్వార్థ ప్రియత్వం నుండి మనసు లోభత్వం నుండి కాపాడబడ్డారో వారి నిజమైన సాఫల్యవంతులు సఫలీకృతులు వారు ఎలాంటి గుణం కలిగి ఉంటారు అంటే వారు అమిత అవసరములో ఉన్నప్పటికీ తమ మీద వారు